ఐ సర్కిల్ కదా, మేకపాటి కుటుంబం అంటే వాల్యూ ఉంటుంది, అభిమానం ఉంటుంది. అంతవరకే ఆయన కోసం ప్రాణాలు అర్పించాలి, ఆయన కోసం జీవితాలు అర్పించాలి, ఆయన లేకపోతే ఏమైపోతుందో అనుకునే రకం ఉండదు అక్కడ. అదేంటంటే వ్యక్తిగత అవసరాలు తీర్చే వాళ్ళు ఉంటారు, అది తక్కువే అక్కడ. ఇప్పుడు మీకు వల్లభనేని వంశీ టీడీపీ ఎన్నైనా తిట్టనండి, అతను ఆ ఏరియాలో పొలం వేసుకునేటువంటి వాళ్ళకు కూడా పావుల వడ్డీ కప్పులిస్తాడు, చాలామందికి ఫైనాన్స్ చేస్తాడు తక్కువ దీంతో. అందుకనే వాళ్ళు అతనికి ఏదైనా చిన్న ప్రాబ్లం అనిపిస్తే చాలామంది ఫీల్ అవుతారు. పీజీఆర్ సాయం రూపాయి ఒక కేతి రెడ్డి రూపాయి తీసిస్తాడు, అది వేరు. ఒక మధుసూదన్ రెడ్డి లేకపోతే ఒక చెవిరెడ్డి ఇట్లా కొంతమందికి అట్లాంటి అలవాట్లు ఉంటాయి, అలాంటి వాళ్ళది వేరు, ఇది వేరు. ఊరు ఆయన పెద్ద ఆయన కావాలంటే ఊరికి ఏదన్నా గౌడి కట్టిస్తాడు, రోడ్డు వేపిస్తాడు వాళ్ళ డబ్బులతో, ఈ టైప్ ఉంటుంది. అది వీరాభిమానం కాదు, మాస్ అభిమానం కాదు. కాబట్టి అయ్యో పాపం చనిపోయాడే, పెద్ద ఆయనకి అన్యాయం జరిగిందే, వాళ్ళ కొడుకు మంచి వయసులో, ఇవన్నీ ఫీల్ అవుతారు. బట్ ఆయనకి మనం కృతజ్ఞత చూపెడదాం, వెళ్ళి ఓట్లేద్దాం అనుకోరు. అది కానీ ఇందులో ఇంకొక ఫ్యాక్టర్ కూడా, కుటుంబం కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు, పెద్దగా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే, ఆయన సోదరుడు కూడా ఇప్పుడు ఆయన కూడా ఉన్నారు కదా. కానీ ఎందుకు అంటే ఒకటి ఏమన్నా ఆవేదనలో ఇంకా ఉన్నారనుకోవాలా, అనాసక్తి వాళ్ళ ఏమన్నా దూరం పెట్టి ఒకవేళ కలిసి ఉంటే ఇంకా ఇమే ఓట్ ఫ్యాక్టర్ పెరుగుండేదేమో, ఒకవేళ ఆ సపోర్ట్ లేదు అంటే. కరెక్టే, కానీ వాళ్ళకి పాపం వాళ్ళ బాధ. ఇప్పుడు డబ్బులు ఉన్నంత మాత్రాన మనసులు చంపుకోలేరు కదా రాజకీయాల కోసం. అందులో అసలు జీవితకాలపు హర్టింగ్, వాళ్ళకి మంచి యుక్త వయసుకు వచ్చి మంచి స్థాయికి ఇక లైఫ్ లాంగ్ వారసత్వం అని చెప్పి ఫీల్ అవుతుంటారే రాజమోహన్ రెడ్డి గారు. ఒక్కసారిగా ఇది జరిగితే అసలు ఆ షాక్ నుంచి కోలుకోవడానికి ఎంత పడుతుంది ఆ ఏజ్లో, భార్య కానీ తల్లి కదా, అలాగే గౌతమ్ రెడ్డి గారి భార్య కానీ పిల్లలు కానీ, ఇంకా వాళ్ళకి ఆ ఫీలింగ్ కంటే ఇవాళ వచ్చేసి ఓట్లు వేయించాలన్నంత ఇదే ఉంటుంది. ఓట్లు మనల్ని చూసి అభిమానులు గెలిపిస్తారులే అనే నమ్మకమే కదా. ఇంకోటి అసలు ఎవరు పోటీ కూడా లేరు, పోటీ లేనప్పుడు ఈజీగా గెలిచేటువంటి అవకాశం ఉంది. పెద్దగా కంగారు పడిపోయి వాళ్ళు వచ్చేసి గెలిపించకపోతే పరువు పోతుందనే సీన్ ఏం లేదు కదా, అందుకని వాళ్ళు నిరాసక్తంగానే ఉంటారు. ఇంకోటి ఇప్పుడు ఈ టైంలో వస్తే కూడా పల్లెటూళ్ళలో ఫీలింగ్ ఉంటుంది, చివరికి నిన్న కాకపోయినా పిల్లాడు చచ్చిపోతే రాజకీయాల కోసం ఎట్టొచ్చారంటారు. అందులో